ఎదుటి వాళ్ళు ఎంత సహనంగా ఉండాలో సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటుంది చైనా. తన దాకా వచ్చేటప్పటికి మాత్రం విచిత్రమైనటువంటి వేషాలే వేస్తుంటుంది. ఇప్పుడు సరిహద్దుల్లో అది ముందుకొచ్చి మనం ముందుకొచ్చామంటది, మనం సంయమనంతో ఉంటే అది సంయమనంతో ఉన్నామని చెప్తుంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆస్ట్రేలియాకి సంబంధించి చైనాలోనే పుట్టి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యి తర్వాత ఉద్యోగ రీత్యా చైనాకు వచ్చినటువంటి ఒక న్యూస్ యాంకర్ని మొన్ననే నిర్బంధించారని చెప్పుకున్నాం. ఆస్ట్రేలియా గవర్నమెంట్ దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేసింది. ఓ పక్కన చైనాని ద్వేషిస్తున్నటువంటి వాళ్ళలో అటు ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది, భారత్ ఉంది. నిన్ననే మన భారత విద్యార్థులకి, చైనాలో ఉన్నటువంటి భారత విద్యార్థులకి భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన దౌత్య కార్యాలయాలతో టచ్లో ఉండమని చెప్పడానికి కారణం ఇదొకటి. ఏంటంటే ఆస్ట్రేలియా జర్నలిస్టుల్ని వెనక్కి పంపించింది. ది ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి చెందినటువంటి బిల్ బిట్టెల్స్, ది ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూకి చెందినటువంటి మైక్ స్మిత్ల్ని మంగళవారం చైనా వెనక్కి పంపించింది. వీళ్ళిద్దరిని కూడా అక్కడ ఉండటానికి వీల్లేదండి. ఇట్లా క్రమంగా అంటే తమ దేశంలోకి ఎవరు తమని వ్యతిరేకించేటువంటి దేశాల వాళ్ళని వెనక్కి పంపించేటువంటి చర్యలు చేస్తుంది కాబట్టి ఇప్పుడు అన్ని చోట్ల అలర్ట్ అనేటువంటిది కనబడుతోంది. చైనా వ్యవహార శైలి ఇదే అన్నమాట, అందరికీ చెప్పేది ఒకటి, తను చేసేది ఒకటి.